హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మనము ఎనర్జీస్ పనికి వెళ్తున్నామండి. ఎనర్జీస్ పనులు అయితే ఎనర్జీస్ పనులు ఏ విధంగా చేస్తామనేది కూడా చూపిస్తాను. అన్న, నువ్వు ఏదో ఈరోజు స్పెషల్ అయినావు కదా, ఉందా లేదా మాకు? ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా పని అయిపోయిన తర్వాత అన్ని ఏడియో చేస్తాడనేది అని అది మిస్ కాదు కదా. చూడు, మిస్ అయితే మరి పని నేను చేయని వెళ్ళిపోతాను ఇంటికి. మిస్ అవ్వదు, అస్సలు మిస్ అవ్వదు. ఓకే, అది ఏంటనేది మనం వీడియోలో అయితే చూద్దామండి. ఆలోపు అయితే మనం ఎనర్జీస్ పని అయితే చేసుకుంటున్నాము. ఈవినింగ్ అయితే అది ఏంటనేది మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే నేను అంత మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఓకే, మనం వీడియోలో కలుద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అరకు, అరకు అంటేనే మనకు గుర్తుకొచ్చేది కొండల కోనల మధ్య నివసించే గిరిజన ప్రజలు. మా గిరిజనులు ఎక్కువగా అడవి తల్లిని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు అయితే బ్రతుకుతున్నాయి. ఈ పనులు చేయాలన్నా మనం కొండ కోనల మధ్యనే పని చేస్తుంటాము. మా కష్టాలు ఎక్కువగా ఎవరితో పంచుకుంటామంటే మా చుట్టూ ఉన్న ప్రకృతి మరియు కొండ కోనలను మా కష్టాలు అనేది పంచుకుంటుంటాము. ఎందుకంటే అడవిని నమ్ముకున్న గిరిజన ప్రజలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అంతేకాకుండా అడవిని నమ్మి జీవనం సాగించే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇలా అయితే మా గిరిజన జీవనం అయితే కొనసాగుతుంది. మా గిరిజన జీవన శైలి అయితే ఈ విధంగానే కొనసాగుతుంటుంది. అదేవిధంగా ప్రకృతితో కలిసి పనిచేయడం కూడా ఎంతో హాయిగా ఉంటుంది. కొండలు అయితే చెట్ల కోన కొమ్మల్లో నాలుగు రప్పల మధ్య పనిచేస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇలాంటి అదృష్టం ఉండాలంటే గిరిజనులు తప్ప ఇంకా ఎవ్వరికి అదృష్టం అనేది దక్కదు. ఎందుకంటే గిరిజనులు కొండల కోనల మధ్య నివసిస్తూ వాటి యొక్క ప్రకృతి మరియు కొండల మధ్య పనిచేస్తూ ఉంటారు. ఒకవైపు నుంచి పిట్టల సౌండ్, ఒకవైపు నుంచి గాలిలో సౌండ్, ఒకవైపు నుంచి జంతువుల సౌండ్ వినిపిస్తూ వాటి మధ్యనే పనిచేస్తుంటాము. ఈరోజు అయితే మనం సరదాగా ఎనర్జీస్ పనులు అందరితో కలిసి ప్రకృతిలో పండే పనసకాయని అయితే కాల్చుతుందాం. ఈ పనసకాయని అయితే మనం ఏ విధంగా కాల్చుతాము, వీడియో అయితే మీకు పూర్తిగా చూపిస్తాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 18 సంవత్సరం నుండి 50 సంవత్సరం లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఎనర్జీస్ పనులకు వచ్చి అందరితో కలిసిమెలిసి పనిచేస్తూ శివారికి వెళ్ళేటప్పుడు అయితే మనం ఏదో ఒకటి కాచి తింటూ అలా ఇంటికి వెళ్తుంటాం. నేనైతే ఈరోజు స్పెషల్ అనుకుంటే ఏదో అనుకున్నాను, కాకపోతే ఈ పనసకాయ తెస్తారని అయితే నేను అస్సలు ఊహించుకోలేదు. చూసారు కదండి, సగం మంది అయితే పనులు చేస్తుంటే సగం మంది వచ్చి మనము తీసుకొచ్చిన పనసకాయని అయితే తీసి తొనాలు తీస్తూ అలా కొందరు పని చేస్తూ ఉంటే ప్రకృతిలో ఇంతకన్నా ఎంత హాయిగా ఉంటుంది, ఇంతకన్నా మంచి లైఫ్ ఎక్కడ దొరుకుతుంది? నాకైతే ఈ లైఫ్ చాలా హాయిగా అనిపిస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే నాతో ఒకసారి కామెంట్లో మీ స్వీట్ మెమరీస్ పంచుకోవచ్చు. మాకైతే ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా ఎన్నో ఉన్నాయి. ఇదే అని కాదు ఫ్రెండ్స్, ఎక్కడ వెళ్ళింది? సో మనం ఏదో ఒకటి అలా కాల్చి తింటుంటాం, లేకపోతే ఉడకబెట్టి వండుకొని తింటుంటాం. ప్రకృతి రోడ్లో ఉంటూ అందరితో కలిసి ఈ విధంగా కాల్చి తింటుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇలాంటి జీవితం ఇంకా ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ దొరకదండి. ఇలాంటి జీవితం కావాలంటే గిరిజన ప్రాంతంలో మాత్రమే ఈ జీవితం అనేది కొనసాగుతుంది, ఇంతకు మించి ఎక్కడైతే కొనసాగదు. నాకు తెలిసినంత వరకు అయితే గిరిజన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇలాంటి ప్రేమ, ఆప్యత, అభిమానులు ఇలాంటి మొత్తం అయితే మనము గిరిజన ప్రాంతంలో మాత్రమే చూస్తాము, మిగతావి అయితే ఎక్కడ చూడము. ఇప్పుడు తీసిన త్వరలను అయితే మనం ఏ విధంగా కాల్చుతాం అనేది అయితే వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారా, మనం తీసిన త్వరల నుంచి పిక్కలు అయితే వేరు చేసుకున్నాము. ఇలా వేరు చేసుకున్న తర్వాత ఇలాంటి పుల్లలు ఉంటాయి కదండి, ఆ పుల్లల్లో అయితే మనము గుత్తు గుత్తుగా గుచ్చుకోవాలి. అలా గుచ్చుకున్న వాటికి అయితే మనం మంట మండించుకుంటామా, అక్కడ తీసుకెళ్ళి వేయవలసి ఉంటుంది. అలానే మనము మంట గబగబ మండేటప్పుడు వేయకూడదండి, అలా వేస్తే మనకు అది మొత్తం పూర్తిగా బోర్డు అయిపోద్ది, దాంతోపాటు మనకు పొగ పట్టిస్తుంది అనమాట. అలా కాకుండా మనకు లాస్ట్కి మిగులుతాయి కదా బొగ్గు, ఆ బొగ్గులోనే ఈ పనస తునలేదు కాచాలి, అప్పుడే మనకు టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. దాంతోపాటు మనం పిక్కలు ఏది చూసుకున్నాం కదా అండి, ఆ పిక్కల్ని కూడా మనం కాచి తింటే ఎంత హాయిగా ఉంటుందో. కాకపోతే అలవాటు లేని వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మేమైతే పశువుల మేకలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా కూడా చేసి తింటుంటాము. ఇలాంటి స్వీట్ మెమరీస్ అయితే మాకు చాలా ఉన్నాయి. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీలో ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అదేవిధంగా మీరు ఏ ప్రాంతం ఎక్కడ అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి.
ఎందుకంటే మీరు అలా మెన్షన్ చేశారు అనుకో, నాకు పలానా ఊరు అని నాకు కూడా తెలుస్తుంది, పని పలానా ఏరియా అని కూడా నాకు తెలుస్తుంది. మా ప్రాంతంలో అయితే మేము ఏ విధంగానే చేసి తింటామండి, మీ ప్రాంతంలో కూడా మీరు ఏ విధంగా చేసి తింటారో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మా కష్టాన్ని చూసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఒకన ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. కాల్చిన తర్వాత మేము ఏ విధంగా పచ్చి తింటామనేది అయితే వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను, ఏ విధంగా తింటామనేది కూడా చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అదేవిధంగా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. చూసారు కదా మనం ఏ విధంగా కాలుస్తున్నామో, కాల్చిన తొనాలను అయితే మనం ఏ విధంగా పంచుకుంటామనేది కూడా వీడియో చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం కాల్చుకున్న పంచతోనాలు చూసారా, మంచిగా ఉన్నాయి. ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు. చూడనా టేస్ట్ చూడనా, బాగుంది, హైలైట్ ఉంది టేస్ట్. ఫ్రెండ్స్ చూడండి, తొనాలు అయితే బాగున్నాయి, బాగుంది. పొరలు ఉంటాయి కదండి, ఏది తీసేసుకోవాలి, తీసేసి పడేయాలి, ఇదే తీసుకునేది. ఇలా మేము ఎందుకు కాలుస్తామంటే, ఇప్పుడు పచ్చివి తింటే మాకు కడుపు నొప్పి వచ్చేస్తుందండి, ఇలా కాల్చితే మనం కడుపు నొప్పి రాదు. ఈరోజు అయితే మనం ఎనర్జీస్ పనికి వచ్చి ఈ అలసిపోయామనేసి ఈ పనస కాయ తీసుకొచ్చి అయితే మనము కాల్చాము. తొన కూడా చాలా మంచిగా ఉంది, దర్శలు ఉంది, తొన కూడా బాగుంది అనమాట. అంత తీయకుండదు కానీ తినడానికి అయితే మంచి టేస్ట్గానే ఉంటుంది. వీటికి అయితే మనం ఇలానే కాల్చి తింటాము ఈ సీజన్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకు పనస కాయలు తక్కువ దొరుకుతుంటాయి, అందుకోసమే ఈ విధంగా అయితే కాల్చి తింటాము. తొనాలు అయితే చాలా బాగున్నాయి, చాలా మంచిగా ఉంది, టేస్ట్ కూడా ఉంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి ఒక లైక్ చేయండి, అదేవిధంగా చేర్చండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఫ్రెండ్స్. ఇంకా మరి ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ అయితే వస్తుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కృతజ్ఞతలు, కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.